మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక పక్క వైఎస్ఆర్ పెన్షన్లు, మరో పక్కన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి సో నిధులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. వరుసగా పెన్షన్లకు సంబంధించి ఒక పక్కన రాద్ధాంతం జరుగుతూ ఉందన్నమాట, మరో పక్కనేమో సో చేయూత డబ్బులకు సంబంధించి మహిళలందరూ కూడా రాద్ధాంతం అయితే చేస్తూ ఉన్నారు. చేయూత మహిళల డబ్బులు అయితే, ఎందుకంటే ఎన్నికల ముందు అందరికీ కూడా పథకాలకు సంబంధించి బటన్లు నొక్కి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర నిరాశకు అయితే లోనయ్యారన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ఇంటింటికి అయితే పంపిణీ చేయాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పెన్షన్లో అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా మహిళల ఖాతాలకు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి సో ఒక పక్కన ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయన్నమాట. ఎన్నికల నేపథ్యాలు ఆపేశారు కాబట్టి వెంటనే ఎవరికి వారికి వారి ఇంటికి వెళ్ళైతే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నాయి. సో ప్రభుత్వం అనేది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వాలి. సో మొత్తం మీద అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట, చేయూత అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి. అదేవిధంగా దీంతోపాటు ఈబీసీ నేస్తానికి సంబంధించి కూడా చాలా మందికి డబ్బులు అయితే రావాలి. వాటికి సంబంధించి కూడా సో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి ముందుకైతే ఆలోచిస్తుంది ఏం చేయాలి ఏంటి అనేదిని. సో మ్యాక్సిమం అయితే పంపిణీ చేయడానికి సిద్ధపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో.